ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారంలో ఈ రోజు పాలకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరలో సిఐటియు ఆటో వర్కర్స్ యూనియన్ ఆఫీస్ వద్ద డాక్టర్ కోరెడ్ల రమాప్రభ మీడియా ద్వారా ఓటర్ల పట్టభద్రులందరికీ తమ అమూల్యమైన ఓటును మొదటి ప్రాధాన్యత ఇచ్చి తమను చట్టసభల్లో పంపించవలసిందిగా, ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగుల కార్మికుల సమస్యలపై పోరాటానికి కోరడమైనది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పి ప్రభాకర్ రావు, సిఐటియు నాయకులు ఆటో వర్కర్స్ నాయకులు కాదారాము, దావాల రమణారావు, ఎం తిరుపతిరావు, వీర్ నాయుడు, మహిళ నాయకురాలు హేమబిందు ఉన్నారు. నా పేరు డాక్టర్ కోరెడ్ల రమాప్రభ. నేను ఉత్తరాంధ్ర పట్టభద్రుల పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 250 ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ ప్రజా సంఘాలు కలిపి ఈ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి, అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ ప్రభుత్వం అలాగే పబ్లిక్ సెక్టర్ కాబట్టి మన ప్రాంత ఉత్తరాంధ్ర అభివృద్ధి ఉద్యోగ ఉపాధ్యాయ హక్కు సాధించే పోటీ చేస్తారు. కాబట్టి ఉత్తరాంధ్ర పెద్దపెట్టి నేను చేసే విజ్ఞప్తి ముఖ్యంగా ఉత్తరాంధ్రకి డాక్టర్ కోరెడ్ల రమాప్రభ ఎదురుగా ఒకటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మన ఉత్తరాంధ్ర వారసులు చేయడానికి పంపించవలసిందిగా నేను సవినీయంగా కోరుకుంటున్నాను.